హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను ఈ రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి టైం 3 అయింది. 3 వరకు ఏం చేశారక్క అంటే చూపిస్తాను. ఒక్క బ్లౌజ్తోనే సరిపోయింది నాకు ఈరోజంతా. సో ఇప్పుడైతే మా వారికైతే అన్నం తింటున్నారండి, వడియాలు పెట్టాను. టైం వచ్చేసి 3 అయింది, అంటే ఇప్పటిదాకా పడుకున్నారు, ఇప్పుడే లేచి తింటున్నారు. ఇప్పుడు నేను పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళ చేత హోంవర్క్ చేయించి ట్యూషన్ పంపించిన తర్వాత ఈ రెండు బ్లౌజులని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. సో వీళ్ళకి కొంచెం టాస్క్లు ఇచ్చారండి. మండే నుంచి ఎగ్జామ్స్ అన్నమాట. ఇంకా నాకు ఇంకా కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రాయించాలి, హోంవర్క్ చేయించాలి, డ్రాయింగ్, మళ్ళీ మండేకి ప్రాక్టీస్ చేయించాలన్నమాట. మండేకి 2-3 ఎగ్జామ్లు ఉన్నాయి ఒకటే రోజు. ఆ ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ ఇస్తారు. 24th నుంచి నెక్స్ట్ మంత్ 1st వరకు హాలిడేస్ అండి. ఇంకా నాకు పండగే పండగ, ఇంట్లోనే ఉంటారు కదా అందరూ, అసలు వర్క్ కూడా అవ్వదు. సో వీళ్ళని అయితే ట్యూషన్ కూడా పంపించేశాను. ట్యూషన్కి నుంచి పంపించిన తర్వాత నేను చెప్పాను కదా రెండు బ్లౌజులు అయితే కట్ చేశానని, ఆ రెండు బ్లౌజులు ఇప్పుడైతే నేను గమ్ముతోటి జాయిన్ చేసుకుంటున్నానండి. కుట్టే ఉద్దేశం ఉంది కాబట్టి జాయిన్ చేసుకుంటున్నాను. చూడాలి నైట్ వరకు, నేనైతే 9:00 వరకు చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ చేసిన పప్పుచారు అయితే ఉంది, రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే ఆలూ ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇప్పుడైతే నేను ఇలాగా మొత్తం కూడా ఐరన్ చేసేసుకుంటే తొందరగా వర్క్ అయిపోతుందండి, కానీ ఊడిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ వచ్చేసి మనం మిషన్ మీదకి ఎక్కేలోపు కొంచెం లేట్ అయినా కూడా ఆ గమ్మ ఆరిపోయింది అనుకోండి, ఊడిపోతుంది. ఇంకా మనం పెట్టి కూడా వేస్ట్. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా వెంటనే ఇప్పుడు ఎక్కే ఉద్దేశం ఉంటేనే ఇలాగ నేను జాయిన్ చేసుకుంటాను, లేదంటే మిషన్ మీదే కుడతాను. సో ఇప్పుడు కుట్టే ఉద్దేశం ఉంది కాబట్టి నేనైతే ఐరన్ చేస్తున్నానండి. ఇలాగా గమ్ముతో జాయిన్ చేస్తే, చాలామంది మన స్టిచ్చింగ్ ఛానల్లో కొన్ని పెడతాను కదా, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఐరన్ అనేది అంటుకోవట్లేదు, కానీ ఈ ఐరన్ బాక్స్ అయితేనే అంటుకుంటుందండి, వేరేదైతే అంత బాగా అంటుకోదు. ఇది వచ్చేసి ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చాలామంది అంటుకోవట్లేదు అన్నారంటే, అది నేనైతే ఒకసారి రిపేర్ వచ్చినప్పుడు కొత్త తెప్పించానండి, దానికైతే అస్సలు అతుక్కోలేదు. మళ్ళీ రిటర్న్ పంపించేసి ఇదే రిపేర్ చేయించుకున్నాను అనమాట. ఆన్లైన్లో దొరుకుతుంది మీకు సేమ్. ఈ మధ్యన బాగా అలవాటైపోయిందండి ఐరన్ చేయడం అనేది. అంటే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం నీట్గా కనిపించాలి కదా, మార్కింగ్ అవన్నీ నీట్గా కనిపించాలని చెప్పేసి ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు బాగా అలవాటైపోయింది అనమాట ఐరన్ చేయడం అనేది. ఇది అయిపోయింది కదా, దీన్ని ఇంకో చూడండి ఎలాగ అంటించేస్తున్నానో. ఇప్పుడు నేను మిషన్ మీదకి ఎక్కేస్తాను. ఎక్కేసి వెంటనే నేనైతే స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నా. హెమ్మింగ్కి అయితే ఊరెళ్ళారండి హెమ్మింగ్ చేసేవాళ్ళు, అందుకు నేనే చేసేస్తున్నాను హెమ్మింగ్ కూడా. అందుకనే కొంచెం వర్క్ అనేది లేట్గా అవుతుంది. పైగా మనకి వీడియోస్ కూడా ఉన్నాయి కదా స్టిచ్చింగ్ వాళ్ళకి. ఈ బ్లౌజు వీడియో కూడా నేను షూట్ చేశానండి, ఎడిటింగ్ చేసి పెట్టేయాలంతే, ఇంకేమీ లేదు. ప్రతి వీడియో కూడా నేను ఏం చేస్తానంటే షూట్ చేసి పెట్టుకుంటాను, మన వాళ్ళకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడని. ప్రతిదీ కూడా మోస్ట్లీ సేమ్ బ్లౌజెస్ కాకుండా వేరే బ్లౌజులు ఏదొచ్చినా కూడా నేనైతే ఇలాగ షూట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రీ టైం వచ్చినప్పుడు ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ మీద ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి. ఈ మన హౌస్ వైఫ్ ఛానల్ బ్లాగ్స్ ఛానల్లో కూడా నేనైతే ఒక 5 or 6 క్లాసెస్ అయితే చెప్పాను, బేసిక్ క్లాసెస్. ఆ క్లాసెస్ విన్నా కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఈ ఛానల్లోకి వచ్చేయచ్చు అన్నమాట. వచ్చేస్తే మీకు అక్కడైతే నేను ఏం చెప్పానో అదే దాని మీద లైవ్లో మీకు బ్లౌజెస్ కటింగ్ ఉంటాయి. అన్ని సైజుల వాళ్ళకి, అన్ని నెక్ వాళ్ళకి, అన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఒకేసారి మనకి ఐరన్ అయిపోతుంది, మనకు అంటుకుంటుంది, పైగా బ్లౌజ్ కూడా ఐరన్ అయిపోయినట్టు అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్టే చేశాను. ఇప్పుడైతే ప్లగ్ తీసేయాలండి వెంటనే, మర్చిపోయామంటే. అదేమవుతుందంటే ఏం కాదు కానీ మనకి ఎక్కువ బిల్లు వస్తుంది కదా, మళ్ళీ ఆటోమేటిక్ ఆగిపోతుంది, హీట్ అవ్వడం ఆగిపోతుంది. కానీ ఎందుకు వేస్ట్, వెంటనే చేసేసుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు నేను ఎగస్ట్రా క్లాత్ను మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మన మిషన్ మీదకి వెళ్ళగానే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా.
మొత్తం ఇలాగే కట్ చేసి పెట్టుకుంటానండి. మనకి ఈ వీడియో అవసరమైతే కూడా నేను వీడియో తీస్తాను. ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా మన స్టిచ్చింగ్ ఛానల్లో, కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఇది అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి దీన్ని ఎలాగ కట్ చేసుకోవాలి నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను అన్నమాట. ఇది వ్లాగ్ ఛానల్ కాబట్టి ఇంతగా చూపించట్లేదు. ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇది కట్ చేసేలోపు మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వస్తారు, మళ్ళీ లెవ్వటాలు కూర్చుంటారు, అవే సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోవాలి. తొందరగా పని అనేది అయిపోతుంది. ఇక్కడ నెక్ దగ్గర. సో ఇప్పుడు చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను వచ్చేసి నేను ఎన్ని జాయిన్ చేసుకున్నాను, ఫ్రంట్ బ్యాకే జాయిన్ చేసుకున్నాను. మళ్ళీ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఏమి జాయిన్ చేసుకోలేదు, సరిపోతుంది. మన మిషన్ మీద కుట్టేసుకుంటే టైం అనేది ఎంత పడుతుందో, అంటించుకుంటాను కూడా టైం అంతే పడుతుంది కాబట్టి నేనైతే ఇదే జాయిన్ చేసుకుంటాను. సో రేపు వచ్చేసి సండే కాబట్టి ఖచ్చితంగా మిషన్ కూడా ఎక్కాలి. రేపు కొద్దిగా లేట్గా లేద్దాం అనుకుంటున్నా, చలిగా ఉంది కదా బాగా. అలారం అయితే సాటర్డే ఫ్రైడే వరకే పెడతానండి, సాటర్డే సండే పెట్టాను కానీ స్కూల్ ఉంటే సాటర్డే కూడా పెడతాను అలారం. రోజు రోజుకి మనకి కూల్ అనేది పెరుగుతుంది. ఇక్కడ కూడా చూసారు ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి, ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా. తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా అంతే, అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అయితే కొన్ని లైనింగ్లు అనేవి తెచ్చిపెట్టుకున్నానండి, పింక్ రెడ్ అదేవిధంగా మెరూను. అవి తెచ్చుకుంటం వల్ల ఏంటంటే నాకు ఈజీగా అయిపోతుంది, ప్రతిసారి బయటకు వెళ్ళకుండా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది నాకన్నమాట. 10 మీటర్స్ తెచ్చి పెట్టుకున్నాను. అదే మనం బేగం బజార్ వెళ్ళామనుకోండి 50 మీటర్స్ తెచ్చుకుని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనం బేగం బజార్ వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి ఈ పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే మళ్ళీ స్కూల్ నుంచి ఏదో ఒక మళ్ళీ ఫోన్ చేశారనుకోండి, బాబు వాష్రూమ్కి వెళ్ళాడనో లేకపోతే ఫీవర్ వచ్చిందనో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఈ మధ్యన వెళ్ళట్లేదు అసలు. సో ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయిందండి ఇదంతాని, దీన్ని పక్కన పెడతాను. మార్నింగ్ నుంచి నేను ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా, చూపిస్తాను అండి. అది హెమ్మింగ్ చేసేసాను, అన్నీ చేశాను. ఈ రోజంతా ఒక బ్లౌజ్తోనే సరిపోయిందండి. పైగా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఒక 4 వీడియోలు పోస్ట్ చేశాను కాబట్టి నాకు బ్లౌజ్ అనేది ఒకటే అయ్యింది. చూపిస్తాను చూడండి, ఇదండి బ్లౌజు. ఇది వచ్చేసి బ్లూ కలర్ ఆది బ్లౌజు. ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ అనమాట. ఇది ప్రతీది కూడా నెక్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ప్రతీది కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానమాట. మళ్ళీ ఇలాంటి బ్లౌజ్ వస్తుందో రాదో తెలియదు కదా, ఎంత బిజీగా ఉన్నా కూడా మీకోసం నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాంటివి వచ్చినప్పుడు అస్సలు మిస్ చేయనండి. ఇక థ్రెడ్ పెట్టుకోవచ్చు, హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఈ కటింగ్ పెట్టాను, స్టిచ్చింగ్ పెట్టాను, అదేవిధంగా బ్లౌజ్ కటింగ్ పెట్టాలి, ఇంకా స్టిచ్చింగ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టినట్టున్నా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాలి. దీనికి టైం చాలా పట్టిందండి, నేనైతే 350 ఛార్జ్ చేస్తున్నాను దీనికి, ఎందుకంటే నేను మళ్ళీ పైపింగ్ క్లాత్లు అవన్నీ కొనాలి కదా అందుకుని. సో నాకైతే ఈ ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కటింగ్ అయితే ఇప్పటివరకు అయితే అయింది, చూడాలి తర్వాత ఎలా ఉంటుందో.